నమస్తే మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసానల గుండె తోడు తెలుగు వెన్నారి రేడియో విత్ మీ ఆచార్య భార్గవి మీ హోస్ట్ పిల్ల ఈ రోజు మన ఇస్మాన్ మిట్టల్ స్టార్ట్ చేయడానికి చాలా 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 విశేషం కూడా ఉంది ఎందుకంటే మన షోలో గెస్ట్ వచ్చారనమాట ఈ రోజు గెస్ట్ అని చెప్పి గెస్ట్ వరకు వెళ్ళి మాట్లాడే ముందు కొన్ని విషయాలు ఏంటి అంటే మనకంటే ఒక చిన్న డ్రీమ్ చిన్న చిన్న డ్రీమ్ ఉంటాయి కదా అనమాట అది మనం ఒక మూవీ తీసినప్పుడు కానీ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు కానీ యాడ్స్ చూసినప్పుడు కానీ ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది అంటే మనకు తెలియకుండా మనమే చాలా మందికి ఫ్యాన్స్ అయిపోతూ ఉంటాము కదా అదనమాట సో ఫ్యాన్స్ అయిపోతూ ఉంటాము ఆ పర్సన్తో ఒక్కసారి మాట్లాడితే చాలు కదా అనిపిస్తుంది సో ఒక్కసారి మాట్లాడడం కాదు ఒక షో చేసే ఛాన్స్ వస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది సో అలా అనమాట ట్రూ లవ్ అయినా ఒక షార్ట్ ఫిల్మ్ చూసి భరత్కి ఎంత పెద్ద ఫ్యాన్ అయిపోయి సో భరత్ గారితో ఈరోజు 1 hour షో చేసేంత ఛాన్స్ నాకు వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు ఎన్ఆర్ఐకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ నాతో షో చేయడానికి ఒప్పుకున్న భరత్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ భరత్ గారు దట్స్ అ వే బిగ్ ఇంట్రడక్షన్ అండి దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వెల్కమ్ చెప్తున్నాం వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ I'm very happy endukante naaku andar fans tho maatladalani untadi but I don't know how to connect with every one of them so yes. It's a really beautiful opportunity thank you so much so mi daggar kochi konni mi vishayalu adigi mi questions chese mundu varaku koncham inko chinni introduction cheddam mi gurinchi amma okay so aa chinni introduction em gyante చాలా మంది లైఫ్ లలో అనుకుంటూ ఉంటారు ఏంటి అంటే అది చిన్న ఉన్నప్పుడు ఇలా పెద్ద అయినాక ఇది చేసేయాలి నా గోల్ ఇది నా గోల్ సెట్ ఇది నేను రీచ్ అయిపోవాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కాకపోతే మనం గ్రో అని అవుతున్న కొద్ది పెద్దగా అవుతున్న కొద్ది మనకు వచ్చిన సిచ్యువేషన్స్ వల్ల మనకు వచ్చిన ప్రెజర్స్ వల్ల మనం డివియేట్ అయిపోతూ ఉంటాము సో రూట్ అనేది మారిపోతూ ఉంటుంది చాలా మంది అలా ఎన్ని రూట్స్ డిఫరెన్స్ వచ్చినా లైక్ చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలి అనే ప్యాషన్ తో అది అలానే పెట్టుకొని ఇప్పుడు ఇంత పెద్ద యాక్టర్ అయి మనందరి ముందు యాక్టింగ్స్ లలో గ్రేట్ అయిపోయిన భరత్ గారు మాట్లాడదాము సో మీరు భరత్ తో మాట్లాడాలి అనుకుంటున్నారు సో కాల్ చేయండి ఇండియా అయితే 9705225005 అండ్ యుఎస్ఏ అయితే 9701205005 అండ్ యూకే అయితే 11588205 కాల్ చేసేయండి భరత్ గారితో ఏమేమి మాట్లాడాలి అడగండి భరత్ గారు ఏమంటారు ఏమి ప్రాబ్లం లేకుండా ఆన్సర్ చేసేస్తారు ఏమంటారు భరత్ గారు యా షూర్ భార్గవి అండ్ యా మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి చాలా మందికి అనుకుంటారు అంటే చాలా పెద్ద పెద్ద ఎయిమ్స్ ఉంటాయి బట్ ఇన్ ద ప్రాసెస్ గ్రో అయ్యే కొద్దీ ఎక్కడో దగ్గర మనకి రియాలిటీ గట్టిగా దెబ్బ కొడుతుంది అనమాట నోనో ఇది మంది కాదు మనకంత సీన్ లేదు అది ఇది అని ఎక్కడో దగ్గర ఎవరోకలు మనల్ని స్టాప్ చేద్దాం చూస్తుంటారు బట్ ఐ టుక్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ సీరియస్లీ ఇన్ స్పైట్ ఆఫ్ యా మెనీ హర్డల్స్ లైక్ ఎనీవన్ సో అన్ని స్ట్రగుల్స్ నుండి పైకి తీసుకొచ్చి ఇప్పుడు ఒక యాక్టర్ గా ఉన్నాడు రైట్ yes and I'm happy for that yes and బాక్కరు మీకు వచ్చిన ఫస్ట్ ఆఫర్ ఏంటి లైక్ యాడ్స్ లలో వచ్చిందా షార్ట్ ఫిల్మ్స్ లలో వచ్చిందా షార్ట్ ఫిల్మ్ అని చెప్పాలి లైక్ నేను యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్స్ కాలేజ్లో వి హావ్ ట్రైడ్ వన్ నా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసాను ఇట్స్ వెరీ అమేచరిష్ అనమాట మరీ అంటే వర్స్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాకేం తెలియదు వి జస్ట్ వెంట్ దేర్ మాకు స్క్రిప్ట్ లేదు ఏం లేదు కెమెరా పట్టుకొని మేము అలా చేసేసాం అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ అదే దెన్ ఐ రియలైజ్డ్ అండ్ దెన్ మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చిన్న చిన్నవి చేసుకుంటూ చాలా మేము బయటికి చూపించలేదు కూడా ఎవరికి మా మీద ఏమైనా ఇంప్రెషన్ పోతుందని అండ్ దెన్ సమ్వన్ రికగ్నైజ్డ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హీ కేమ్ అప్ విత్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ వి వెంట్ ఆన్ డూయింగ్ ఇట్ ఇట్స్ కాల్డ్ దోస్తానా నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అందులో యాక్టర్స్ వచ్చేసి నేను ప్రవీణ్ అని మేము ఇద్దరం చేసాం అండ్ దెన్ ఇదేదో బాగుంది అని ఇట్ బిహేమ్ హ్యూజ్ హిట్ ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు కిషోరుడు ఫస్ట్ వన్ వాజ్ డైరెక్టెడ్ బై హరిశంకర్ అండ్ దెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్ అది ఎక్కువ మంది చూడడం వల్ల నాకు ఇంకా మంచి స్క్రిప్ట్స్ రావడం అందులో నేను ఇంకా మంచి టీమ్స్తో పనిచేయడం ఇట్ ఆల్ హ్యాపెండ్ లైక్ దాట్ ఇట్స్ గుడ్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ సో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ whatever you do you should keep on doing adi neeku manchiga vachina ba raakapoyina nu padipoyina failure aina it gives you something experience or like next exposure whatever manu mobile caller garu maatladtaamu sure hello hello ani maatladedi
నా పేరు సౌజన్య అండి. సౌజన్య గారు బయటకు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సౌజన్య గారు. హాయ్ అండి, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి అండి? గుంటూరు డిస్ట్రిక్ట్, తులకలూరుపేట. వావ్, నైస్. సో ఎలా ఉంది మీ లాక్డౌన్? ఎంజాయ్ చేస్తున్నారా? బోర్ కొడుతుందా? టూ డేస్ బిఫోర్ వరకు లాక్డౌన్ ఏం చేయలేదు, ఫ్రీగా ఉందంత. గ్రీన్ జోన్. ఓ వావ్. స్నేచర్స్ పెరిగిపోయింది ఈ టూ డేస్ లో. అవునండి, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. రెడ్ జోన్ అయిపోయింది. ఓ, ఐ రియలీ హోప్ ఇట్ షుడ్ టర్న్ బ్యాక్ టు గ్రీన్. మీరు అలాగే ఇంట్లో కూర్చొని బయటకు వెళ్ళకుంటే మా షార్ట్ ఫిల్మ్స్ చూసి ఎంజాయ్ చేస్తే అంత గ్రీన్ అయిపోతుంది మళ్ళీ. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండి బయట ఇంట్లోకి వెళ్ళకుండా చాలా హ్యాపీగా ఎంజాయింగ్ ద టైం. సో థ్యాంక్ యూ సౌజన్య గారు కాల్ చేసి మాట్లాడినందుకు. బై బాయ్. బాయ్ సౌజన్య గారు, టేక్ కేర్. డన్. సో భరత్ గారు, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇందాక చెప్తున్నారు కదా లైక్ ఫస్ట్ షార్ట్ ఫిలిం లో అలా అయిపోయింది అని చెప్పి. సో ఫస్ట్ షార్ట్ ఫిలిం తీసిన తర్వాత నాకంటే ఒక ఐడియా ఉంటది దట్ ఒక టూ త్రీ షార్ట్ ఫిలిమ్స్ తీసినాక ఇది ఈ యాక్ట్ గానీ ఈ సీన్ గానీ ఇంకొంచెం బెటర్ గా చేయొచ్చు, ఇలా చేసింటే బాగుండేది అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్ గుర్తొస్తాయి, రైట్? సో ఫస్ట్ షార్ట్ ఫిలిం లో మీరు అన్నారు ఏం తెలియకుండానే అయిపోయింది అని చెప్పి. సో మీరు ఆ మాట అన్నారు కాబట్టి నాకు తెలిసి ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్ కదా. అవునండి, quite few. So, infact, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? నాకు ఇన్ఫాక్ట్ ప్రతి షార్ట్ ఫిల్మ్ లోనే అనిపిస్తుంది మేబీ ఇంకొంచెం టైం తీసుకుంటే ఇంకా బెటర్ గా చేయొచ్చేమో. అది ఇది అని అంటే హ్యూమన్స్ కదండి, విల్ నెవర్ గెట్ సాటిస్ఫైడ్. బట్ ఒక అందుకు అది మంచిదే అనిపిస్తుంది, ఇట్స్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనకి ఎప్పుడు. అలా నాకు అంటే నాకు ఫస్ట్ లో యాడ్ అవడం అస్సలు వచ్చేది కాదు, నేను చాలా వర్స్ట్ గా ఏడ్చేవాడిని అనమాట. అంటే చూస్తే నాకు కూడా ఏడిచినట్టు ఉండేది కాదు తర్వాత చూసుకున్నప్పుడు. అండ్ దెన్ తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్ అండ్ ఐ ట్రైడ్ డిఫరెంట్ మెథడ్స్. దాని తర్వాత ఇంప్రూవ్డ్ అండ్ ట్రూల్ ఎవెంట్ లో మీరు చూసి ఏమైనా ఎమోషనల్ గా ఫీల్ ఉంటే దట్స్ వాట్ ఇట్ యాడెడ్. అంటే ఫస్ట్ నుంచి ఆ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకుంటూ ఐ కేమ్ లైక్ దట్. ఇప్పుడైతే మనం మొబైల్ కాలర్ మాట్లాడదాము. హలో. హలో, నా పేరు సాబిరా. ఏంటి? నా పేరు సాబిరా. ప్రయత్నం మీకు అర్థమైతే మీరు కంటిన్యూ అయిపోండి. కొంచెం కష్టంగా ఉందండి. హాయ్, ఏంటండి మీ పేరు? నా పేరు సాబిరా. సాబిరా, నేను మిమ్మల్ని ఇన్స్టాలో ఫాలో అవుతున్నా, బుజ్జి సాజి అని. ఓ, బుజ్జి. బుజ్జి ఇస్ ఎ వెరీ ఈజీ ఫర్ మీ. బుజ్జి అనొచ్చు. హాయ్ బుజ్జి గారు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా నేను. థాంక్ యూ సో మచ్ సో ఎక్స్పెక్ట్ చేయండి. సో మర్చిపోతానా, నిద్రపోతానా అని చెప్పి చూస్తున్నాను టైం ని. అయ్యో, మీ మధ్యాహ్నం నిద్ర సాక్రిఫైస్ చేశారంటే విఆర్ సో హ్యాపీ, థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఎక్కడి నుంచి అండి? నెల్లూరు. నైస్. సో హౌస్ నెల్లూరు అండి? హాయ్ బుజ్జి అని చెప్తారా? ఏంటి, ఏం చెప్పాలి? హాయ్ బుజ్జి అని చెప్తారా? హాయ్ బుజ్జి గారు. థ్యాంక్ యూ. యా, మై ప్లెజర్. సో షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూసారా? నావి చాలా చాలా చూసాను, కానీ టూ లవ్ అయితే పిచ్చగా చూసాను. ఆ సాంగ్స్ అయితే వన్ అవర్ నాన్ స్టాప్ సాంగ్స్ అయితే ఎప్పుడు వింటాను. అవునండి, నేను కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ అవర్ సాంగ్స్, థ్యాంక్స్ టు పిఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. సో మీ యాక్టింగ్ కూడా దాంతో చాలా బాగుంటుంది, నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేస్తారు మీరు. ఓ రియలీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అండి. బాగా చేస్తారు, నేను చూసాను, అన్ని చూసాను.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బుజ్జి గారు. థ్యాంక్ యూ. హలో. థ్యాంక్ యూ బుజ్జి గారు కాల్ చేసి మాట్లాడి, లైక్ మీరు ఎంత ఎక్సైట్ గా మాట్లాడారు అంటే అది చూసి నాకు తెలిసి భారత్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటా. నిజంగా వాళ్ళు అంటే వీ కెన్ హియర్ దట్ ఆమె వాయిస్ లో ఆ ఎక్సైట్మెంట్, అది ఇట్ ఫీల్స్ రియలీ గుడ్, రియలీ హ్యాపీ. నిజంగా సో బుజ్జి గారికి థ్యాంక్ యూ కాల్ చేసి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ బుజ్జి గారు, టేక్ కేర్. థ్యాంక్ యూ, బై బై. ఏంటి అంటే మీరు షూటింగ్ స్పాట్స్ లో జరుగుతున్న కొత్త విషయాలు ఏం కాదు, సో మీకు చాలా క్రేజీ థింగ్స్ అనేవి, చాలా కామెడీస్ అనేవి, చాలా ఫన్నీ థింగ్స్ అవుతూనే ఉంటాయి, రైట్? సో సో ఇప్పుడు ఏంటంటే మీ షూటింగ్ స్పాట్ లో మీకు చాలా ఫన్నీగా అనిపించిన, క్రేజీగా అనిపించిన థింగ్ షేర్ చేసేయండి. యా, క్రేజీ అంటే ఓకే, అప్పుడు కొంచెం భయం వేసింది, బట్ యా ఇప్పుడు మాట్లాడుకుంటే క్రేజీ. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, 4 అవర్ పబ్లిక్ ఫిగర్ అని. అందులో దేర్ ఇస్ అ సీన్, నేను ఒక బ్రిడ్జ్ మీద ట్రైన్ కి ఆపోజిట్ గా నించోవాలి. సో అటు ఇటు వాటర్ ఉంటుంది, కింద పడిపోతాం, అటు ఇటు వెళ్ళాం, స్ట్రైట్కి వెళ్తే ట్రైన్, వెనక్కి వస్తే మళ్ళీ నేను వచ్చేస్తా ఇలా ల్యాండ్ మీదకి. మా డైరెక్టర్ చెప్పారు, బాబు నువ్వు అంత ఓవర్గా చేయక్కర్లేదు, మామూలుగా ట్రైన్ కొంచెం దూరంలో ఉన్నప్పుడే ఉండొచ్చు, అయిపోయి వచ్చేచ్చు అని. బట్ నేను ఇంకొంచెం బాగా వస్తుంది కదా సీన్ బాగా వస్తుంది కదా, నేను అత్యుత్సాహంతో వెళ్ళిపోయి నించున్నా. ఆ ట్రైన్ వాడు దగ్గరకు వచ్చేసాడు, ఇంకొంచెం దగ్గరకు వచ్చాక వెళ్ళిపోవచ్చులే పక్క, అంటే పక్కన చిన్న చిన్న బీమ్స్ ఉంటాయి బ్రిడ్జ్కి, ట్రైన్ వచ్చినా సరే పక్కన మనకి నించోడానికి బీమ్స్ ఉంటాయి. సో ఆ బీమ్ మీదకి వెళ్ళిపోవచ్చు కదా అనుకుని అలా నించున్నా, ట్రైన్ చాలా క్లోజ్గా వచ్చేసి ఇన్ఫాక్ట్ ఆపేశారు బ్రిడ్జ్ మీద. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్స్, వీఆర్ డూయింగ్ ఇట్ ఇల్లీగల్లీ. ఆపేసి ట్రైన్లోంచి డ్రైవర్ దిగి నా వైపు ఇలా నడుచుకొని వస్తున్నాడు, ఇంకా అవుట్, నేను అయిపోయింది, నేను జైల్లో వేస్తారు, నన్ను అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, రేపు పొద్దున్న పేపర్లో వచ్చేస్తా, అది మొత్తం ఇంకా బ్లాంక్ అయిపోయాను. బట్ నేను వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా, ఆ డ్రైవర్ నాతో పాటు రాలేడు అండ్ ట్రైన్ అక్కడ వదిలేలేడు. సో ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ట్రైన్ మూవ్ చేసుకుని వెళ్ళిపోయాడు బ్రిడ్జ్ దాటి. అప్పుడు నాకు ఫుల్ ప్యాక్ అయిపోయింది. యా, ఇప్పుడు తలుచుకుంటే ఇట్స్ వెరీ క్రేజీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం చెప్తూ ఉన్నప్పుడు లైక్ అనిపించింది ఇంట్లో క్రేజీ ఏముంది, ఇట్స్ షాకింగ్ న్యూస్, భరత్ కి ఏమైనా అయిపోతే పరిస్థితి, ఇట్లా ఆలోచిస్తున్నా మీకు క్రేజీ అనుకుంటా అని చెప్పారు. అది మన కాలేజ్ నన్ను మాట్లాడదు. హలో 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 హలో, ఉన్నారా? హలో, చెప్పండి మీ పేరు. నా పేరు జెస్సీ అండి. జెస్సీ గారు, సో భరత్ గారి దగ్గర మాట్లాడే జెస్సీ గారు. హాయ్ జెస్సీ గారు, ప్రపంచంలో ఎంత మంది ఉండగా మీ కాల్ ఎందుకు కనెక్ట్ అయింది? అమ్మ బాబో, భరత్ గారు మీరు లావణ్య గారికి ఎలా కనెక్ట్ అయ్యారు, మాకు కూడా కాల్ ఇలా కనెక్ట్ అయిపోయింది. వావ్ జెస్సీ గారు, అసలు ఎవరు తగ్గట్లేదు భార్గవి. ఐఎమ్ లవింగ్ దిస్. సో జెస్సీ గారు ఎక్కడి నుంచి? గుంటూరు జిల్లా, సిద్దిపేట. వావ్, గుంటూరు జిల్లా వాళ్ళు అందరూ గుంటూరు జిల్లాలో బయాస్డ్ గా ఉన్నారేంటి భార్గవి గారు మీరు? ఇంతకు ముందు కూడా గుంటూరు. యా, సో జెస్సీ గారు ట్రూ లవ్, సో ట్రూ లవ్ అండ్ మీ ఫేవరెట్ అన్నమాట. చాలా ఫేవరెట్ అండి, అంటే ఫస్ట్ మేము అది ఫేస్బుక్ లో చిన్న క్లిప్ పంపించారు కదా తాళి కట్టేటప్పుడు, అవునండి, అది చూసి ఏ షార్ట్ ఫిల్మా ఏం షార్ట్ ఫిల్మా అన్నాం. తర్వాత కాలేజ్ కి వెళ్ళేటట్టే సిస్టమ్ లో చూసాం మేము షార్ట్ ఫిల్మ్ మొత్తం. ఓకే, సెకండ్ పార్ట్ కూడా చూసి ఇంకా అంటే మా ఫ్రెండ్స్ కి చెప్పాను ఇట్లా షార్ట్ ఫిల్మ్ వచ్చింది బాగుందని చెప్పి, వాళ్ళందరికీ చూపించాను నేను.
నైస్ బ్యాక్ బెంచ్ లో బ్యాక్ బెంచ్ పోయింది గారు కంప్యూటర్ సిస్టమ్ తీసుకెళ్ళి ట్రీట్ అని ఓ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్యాన్ చేశాను మీకు థ్యాంక్ యూ సో మచ్ అవును అంటే మీరు చెప్పిన సీన్ అది బాగా షేర్స్ ఎక్కువ వెళ్ళాయి సోషల్ మీడియాలో దానివల్ల చాలా మంది ఏంటి షార్ట్ ఫిల్మ్ అని తెలుసుకొని చూడడం జరిగింది ఆ తాళి కట్టేసింది తాళి విప్పేసేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో అనిపించింది థ్యాంక్ యూ అండి సో స్వీట్ ఆఫ్ యూ obviously true love and anni ishtame annitiki okoka special genre untadu kabatti anni ishtame but yeah true love and is close to my heart and middle finger ani inkokati untadu adi kuda ishtam naku inka sar laanti pedda my heart problem and many many thing middle finger this last word ki surprising ga undi em jarigidda ani interesting undi exactly వాటిలో ఏం నచ్చింది అంటే బాగా మీరు లవ్ ప్రపోజ్ అంటే లవ్ చేసిన అమ్మాయి వేరే అబ్బాయితో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీ మనసు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ షార్ట్ అది బాగా ఇష్టం నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా ఏమైనా చూడండి మిగిలిపోతే అవి కూడా చూసేయండి యుల్ గెట్ మోర్ ఫేవరెట్స్ థ్యాంక్ యూ జస్ గారు కాల్ చేసి మాట్లాడినందుకు అండ్ మాకు చెప్పాలి అంటే రియల్ గా మాకు తెలియని షార్ట్ ఫిల్మ్స్ కూడా బయటికి తీసుకొచ్చారు మీరు భరత్ నోట్ లో నుంచి సో థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ జస్ గారు దన్రెడ్డి గారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి హలో 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 దన్రెడ్డి గారు ఇలా కాల్ చేసి ఇలా మ్యూట్ లో ఉండిపోతే ఎలా అండి నాకు తెలిసి ఇప్పుడు దండ్రెడ్డి గారు మ్యూట్ లోకి చేయాలని టైం పడుతుంది అనుకుంటా సో ఆ మ్యూట్ నుంచి తీసేపు మనం మాట్లాడుకుందాము మనం మాట్లాడుతున్నాం వీళ్ళు మాట్లాడిస్తారు సో ఇప్పుడైతే మన ఫ్యాన్స్ అందరూ చెప్తూనే ఉన్నారు దట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసు నాకన్నా బాగా రైట్ అబ్బా అది మరీ ఎగ్జాగరేషన్ బట్ యా అంటే ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి మనం ఇష్టమైన పని చేస్తూ ఈ లవ్ రావడం అనేది ఇట్స్ అన్ యాడ్ ఆన్ టీచర్ వాళ్ళు జాబ్ చేస్తారు లేకపోతే పోలీసు వాళ్ళు జాబ్ చేస్తారు బట్ ఈ అన్కండిషనల్ లవ్ రావడం అనేది ఇట్స్ బిగ్ యాడ్ ఆన్ ఫర్ యాక్టర్స్ ఐ ఫీల్ బ్లెస్డ్ సీరియస్ గా అండ్ సో ఇంత మంది లైక్ మీ ఒక్క చిన్న పోస్ట్ పెట్టిరంటే చాలు భరత్ గారు కింద దగ్గర 1000 కమెంట్స్ వరకు వెళ్ళిపోతాయి కదా సో అన్ని కమెంట్స్లలో అన్ని అన్ని కమెంట్స్లో మీకు షాకింగ్ అనిపించిన కమెంట్ ఏంటి అసలు షాకింగ్ నాకు అంటే కమెంట్ కన్నా ఒక గుడ్ ఆఫ్టర్నూన్ అండి సారీ న్యూజెర్సీ గుడ్ మార్నింగ్ ఫర్ యూ మీ షార్ట్ ఫిల్మ్లు అంటే నాకు ఐడియా లేదండి మీది కాకపోతే ఏంటో మీరు చెప్తున్నారు బట్టి నాకు అర్థమవుతుందండి ఏంటంటే మన ఆర్జీలు ఈ ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ ఇటు మేము ఇలాంటి వాళ్ళు తీసుకొస్తున్నారండి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అది మై ప్లెజర్ మై ప్లెజర్ మీరు షార్ట్ ఫిల్మ్స్ తెలియవంటున్నారు అయినా సరే టాకింగ్ టు ఇస్ రియలీ మై ప్లెజర్ అండి అంటే ఈ మధ్యనే నేను కూడా ఇంట్రెస్ట్ పడుతున్నాను షార్ట్ ఫిల్మ్ చేద్దామనండి అంటే ఇప్పుడు మీకు క్యాబినెట్ అని చెప్పిన ఐడియా ఉందండి హైదరాబాద్ లోని అవునండి అందులో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అక్కడ చేస్తానండి అంటే ఈ మధ్య ట్రైనింగ్ అవుతున్నాడు అతను ఒరిస్సా అండి జస్ట్ ఏంటంటే సరదాగా అతను అందులో ఇచ్చేస్తున్న డైరెక్టర్ ఏందండి ఓకే అంటే నేను కూడా అనుకోవడం ఏంటంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లు ట్రెండ్ బాగుంటుందండి ఎందుకంటే ఈ మూవీస్ ఇంత టైం చూడలేకపోతున్నాం అండి ఇది కూడా ఇప్పుడు ఇది ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఓ 20 minutes అండి దాని ఉంచేట్టు కూడా ఆ తక్కువ టైంలో చూడడానికి బాగుంటుంది షార్ట్ ఫిల్మ్ లేని కానీ అవునండి ఈ బిజీ లైఫ్ లో దండ్రెడ్డి గారు ఒక 2 minutes అవుతాం మన మొబైల్ కాల్ మాట్లాడి మళ్ళీ మీరు మాట్లాడతాం ఓకే ఓకే హలో
హలో పేరు హలో పేరు చెప్పండి హలో 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 పేరు చెప్పండి పేరు చెప్పండి హలో 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 హాయ్ అండి హాయ్ 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 పేరు చెప్పండి నా పేరు జాస్మిన్ అండి ఇంకోసారి చెప్పరా జాస్మిన్ 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 ఓకే భరత్ గారు మీరు కంటిన్యూ అయిపోవచ్చు హాయ్ జాస్మిన్ హాయ్ 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 భరత్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాండి హౌ ఆర్ యు ఐ యామ్ ఆల్సో ఫైన్ అండి జాస్మిన్ నైస్ నేమ్ అంటే ఏంటండి జాస్మిన్ అంటే మీరే చెప్పండి అమ్మో నాకంత పరిజ్ఞానం లేదండి ఎనీవే వేర్ ఆర్ యు ఫ్రమ్ కేలదండి చూస్తారండి అండ్ బిగ్గా హలో థాంక్యూ సో మచ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను కడప అండి ఓ నైస్ అమ్మో కడప వాళ్ళంటే జాగ్రత్తగా ఉండాలేమో ఎందుకండి అలా ఏం లేదు ఓకే సో ట్రూ లవ్ అండ్ అన్ని పార్ట్స్ చూసారా త్రీ పార్ట్స్ హలో ట్రూ లవ్ అండ్ త్రీ పార్ట్స్ చూసారా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఫుల్ ఫుల్ మూవీ చూసాము సూపర్ థాంక్యూ సో మచ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమన్నా నెక్స్ట్ అన్ని ఆగాయండి లాక్ డౌన్ వల్ల కోవిడ్ 19 వల్ల అయిపోతే నేను కూడా రియల్ ఎక్సైటెడ్ ఏంటండి ఆల్రెడీ శ్రీధర్ గారితో కూడా ఈ మూవీ గురించి డిస్కస్ చేశాము మేము ట్విట్టర్ లో ఓ శ్రీధర్ గారితోనా యా యా అవును ట్రూ లవ్ అండ్ శ్రీధర్ గారు అంటే మా ట్రూ లవ్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ట్రూ లవ్ అండ్ ని ఫీచర్ ఫిల్మ్ గా చేద్దాం అని ఒక 60% స్టోరీ ఇంకా ఇంప్రూవ్ చేసి ఫీచర్ ఫిల్మ్ లెంత్ లో ఒక 2.5 అవర్స్ ఫిల్మ్ గా చేద్దాం అని స్క్రిప్ట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ సో క్రౌడ్ ఫండింగ్ కూడా పెట్టారు మేబీ లాక్ డౌన్ తొందరగా అయిపోతే విల్ స్టార్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి కాల్ చేసి మాట్లాడినందుకు బై 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 జాస్మిన్ టేక్ కేర్ బై బై సో నెక్స్ట్ దండ్రెడ్డి గారు ఉన్న లైన్ లో కంటిన్యూ అవ్వండి మీరు హలో దండ్రెడ్డి గారు హలో చెప్పండి దండ్రెడ్డి గారు అదే మన ఏమంటే షార్ట్ ఫిల్మ్లో మనం యాక్ట్ చేయడం సులువు అంటారా కష్టం అంటారా అంటే మామూలు మూవీస్ అయితే నేను చూసాను దగ్గర మా ఫ్రెండ్ తెస్తుంటాయి ఎండలో ఉండి లేకపోతే ఎక్కువగా టేకులు తీసుకుని చేయడం ఇవన్నీ ఉంటుందండి ఈ షార్ట్ ఫిల్మ్లో ఎలా ఉంటుంది అంటారండి ఏదన్నా ఒకటే అండి యాక్టింగ్ కాకపోతే మూవీ అంటే కొంచెం పెద్ద ఎక్విప్మెంట్తో ఎక్కువ లార్జ్ క్యాన్వాస్ మీద ఉంటుంది షార్ట్ ఫిల్మ్స్ అంటే యూట్యూబ్కి చేస్తాం కాబట్టి స్క్రీన్స్ చిన్నవి కాబట్టి చిన్న ఎక్విప్మెంట్తో సరిపోతుంది అంతే తేడా తప్ప మీకు యాక్టింగ్ పరంగా కష్టపడడం పరంగా రెండు ఎక్కువ థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అయ్యో మై ప్లెజర్ అండి రెడ్డి గారు ఓకే అండి థ్యాంక్ యూ మన ఆర్జే మీ పేరు ఐడియా రావట్లేదు నాకు అండి భార్గవి ఎవరు శాలిని అండి శాలిని అండి సో భరత్ గారు శాలితో మాట్లాడండి హాయ్ శాలిని సార్ మీకు ఈమెయిల్ మెసేజ్ చేస్తున్నా కదా ఎందులో అండి ఈమెయిల్ మెసేజ్ చేస్తున్నా కదా ఈమెయిల్ ఆ మెసేజ్ చేస్తున్నా నీకు డైలీ మీరు కూడా చేస్తున్నారు గుర్తున్నానా ఈమెయిల్ లోనా ఈమెయిల్ పంపించారా ఓకే ఓకే సారీ అండి ఐ విల్ చెక్ కాల్ సర్ లిజన్ ప్లీజ్ యా ప్లీజ్ చెప్పండి మీ నెంబర్ ఇవ్వమని మెసేజ్ చేశాం చూడండి ఓకే ఓకే
చేస్తాను. ఇదిగోండి అట్లా అట్లాస్ వి ఆర్ కనెక్టెడ్. మీరు నాతో కాల్లో ఉన్నారు, మాట్లాడండి. దిస్ ఇస్ ద మూమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలేమనుకోను, మీ ఇష్టం వచ్చిన బూతులు తిట్టండి, పర్లేదు. లవ్ యూ సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ షాలిని, లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇది మర్చిపోలేకపోతున్నా మీతో డైరెక్ట్ గా. ఓ మై గాడ్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యు. ఇట్స్ మై ప్లెజర్, మై ప్లెజర్. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. అనంతపూరా, ఓకే నైస్. సార్ శ్రీ సార్, నేను టచ్ లో ఉన్నాం సార్ శ్రీ సార్ కి. ఓకే సార్ తో కూడా మీ నెంబర్ అడిగాము, భరత్ గారికి ఇష్టం లేకుండా ఇస్తే బాగోదు కదా అన్నారు. అవునండి, బాగా చెప్పారు. సో నైస్ ఆఫ్ ఆర్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంకా మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నా. డెఫినెట్లీ డెఫినెట్లీ, నాకు ఇంకా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. విల్ డెఫినెట్లీ ట్రై టు ఎంటర్టైన్ యు. ఓకే సార్, ఓకే సార్, టేక్ కేర్, బై బై. సో చూసారు కదా భరత్ గారు, యా బాగా గారు. సో చెప్పండి, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది అనుకుంటా. యా, మీ ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళు, యు ఆర్ మేకింగ్ మీ బ్లష్ దిస్ ఈవినింగ్. అప్పుడప్పుడు ఇలా చేయడం మంచిదే కదా. అవునండి, యా. సో చెప్పండి, ఇందాక అడిగిన క్వశ్చన్ కి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. సో ఎక్కడ ఉన్నాం మనం? ఎక్కడ ఉన్నాం? ఒక మెసేజ్ వచ్చింది యాక్చువల్లీ, కమెంట్ కన్నా మెసేజ్ లో ఒక ఫోటో ఉంది. అంటే ఆమె చాలా రోజుల నుంచి ఇలా రిప్లై ఇవ్వరు, ఎందుకు రిప్లై ఉండదు అని పెడుతుంది. నేను చూసుకోలే, బట్ ఎక్కడో ఐ కేమ్ అక్రాస్ దిస్ ఫోటో. చెయ్య హ్యాండ్ కట్ చేసుకుని, నేను కట్ చేసుకుంటున్నాను, ఇలా మీరు రిప్లై ఇవ్వకపోతే అది ఇది అని. షాక్, దట్స్ మోర్ దెన్ ఎ షాక్ ఫర్ మీ. నాకు అర్థం కాలే ఏంటిది మరి దారుణంగా ఉంది అది అని. ఐ వాస్ షోయింగ్ టు మై టీమ్, ఇలా వేరే ఉంటే సమ్ టెక్నికల్ టీమ్ ఉంటే వాట్ షుడ్ వి డూ అంటే, వాళ్ళ ఫోటో తీసి గూగుల్లో సర్చ్ చేశారు. ఇట్స్ అ డౌన్లోడెడ్ ఫోటో, ఆల్రెడీ స్టాక్ ఫోటో అనమాట. ఎక్కడి నుంచో అది తీసి పెట్టింది. దెన్ ఐఎమ్ ఓకే కూల్, ఇది నిజం కాదనమాట. బట్ స్టిల్ ఏంటి ఇలా బెదిరిస్తారా మరి రిప్లై ఇవ్వకపోతే అని చెప్పి. ఓకే, ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద షాక్. ఇలాంటి ఇన్సిడెంట్ చూసే షాక్ గా అంతకు మించి అయిపోతాము. ఎగ్జాక్ట్లీ. సో దిస్ వాజ్ నిజంగా షాక్ అని మీరు కాదు విన్న మాకు కూడా చాలా షాకింగ్ గానే ఉంది. బెటర్ ఇట్స్ ఏ ఫోటో నాట్ రియాలిటీ. అదే అండి, ఐ రియల్ నిజంగా చాలా ఐ ఫెల్ థ్యాంక్ఫుల్ ఆ రోజు. సో లిజనర్స్ అందరికి, లిజనర్స్ అనేది ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటే ఫ్యాన్ అవ్వండి, బట్ మరీ ఇంత డయాహ్యాట్ అయిపోయి చేయలు కోసుకుని అంత మాత్రం వద్దండి. ఇప్పం వాళ్ళకి అది కష్టంగానే ఉంటది, ఏమంటారు భరత్ గారు? అంతే అండి, యాక్చువల్లీ అది ఇట్స్ నాట్ ఫ్యానిజం. అంటే ఫ్యాన్స్ అంటే అది వే ఆఫ్ షోయింగ్ లవ్. అంటే మా సినిమాలు చూడండి, వీలైతే షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. బట్ హార్మింగ్ యువర్ సెల్ఫ్ అనేది అది సంథింగ్ నెగటివ్. లెట్స్ నాట్ గోయింగ్ టు నెగటివిటీ. ఇలాంటి పని చేయొద్దు ఎవరు. సో సో దట్ వాజ్ అ షాకింగ్ అని అంటారు. సో ఫనీ గురించి చెప్పండి, ఇప్పుడు షాక్ అని చెప్పేసి ఫనీ చెప్పండి. ఆ ఫనీ, ఓకే మోర్ దెన్ ఫనీ, ఒక ఒక మెమ్, ఒక ఓకే. హలో, ఆ చెప్పండి చెప్పండి. ఒక మెమరబుల్ కామెంట్ గుర్తొచ్చింది. ఒక ఆమె చాలా పెద్ద కామెంట్ పెట్టింది మా ట్రూలో వెంట కింద, తనకి మాలాగే లవ్ ఫెయిలియర్ అయ్యి మా స్టోరీ లాగా తను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆఖరికి ఇంట్లో వాళ్ళు బయటకు పంపించేశారంట. దాని తర్వాత ఆ పెళ్లి చేసుకున్న అతను చెడ్డవాడని తెలిసి తనతో బ్రేకప్ అయిపోయిందంట. అలా రోడ్డుని పడిందంట, లైక్ షీ వాజ్ లిటరల్లీ ఆన్ రోడ్స్ అని చెప్పింది. అలా ఫుట్పాత్ మీద ఉంటే అంటే ఇట్ ఫీల్స్ వెరీ, చాలా బాధగా ఉంటుంది అండి.
అంటే మనలాగే మనతో పాటు మంచి ఫ్యామిలీలోంచి వచ్చి ఇలాంటి వాటికి గురి తెలియకుండా ఎవరినో నమ్మేసి వెళ్ళిపోయి అలా రోడ్ మీద పడి ఇట్ ఫెల్ రియలీ బ్యాడ్. అండ్ దాని తర్వాత ఒక అతను ఆమెని చైర్ తీసి ఆమెకి లైఫ్ ఇచ్చి లైక్ ఫుడ్ పెట్టి షెల్టర్ ఇచ్చి అండ్ ఆమెకి ఏదో జాబ్ ఇచ్చారంట. దాని తర్వాత ఆమె ఇప్పుడు మళ్ళీ వేరే ఇంకొక మంచి అతని పెళ్లి చేసుకొని షీస్ హ్యావింగ్ కిడ్స్ ఆల్సో అంట. అండ్ ఇది ఫన్నీ కింద రాదు, ఇది ఒక హ్యాపీ మూమెంట్ కింద వస్తుంది. ఎందుకంటే లైఫ్ ఆల్రెడీ మిస్ అయిపోయింది అని తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక లైఫ్ వచ్చింది తనకి. సో ఇట్స్ సీరియస్ హ్యాపీ మూమెంట్. యా ఇట్స్ వెరీ మెమరబుల్. అండ్ మా షార్ట్ ఫిల్మ్ చూసాక మళ్ళీ తను అదంతా గుర్తు తెచ్చుకొని ఆమె లైఫ్ లో జరిగిందంతా ఏడుస్తూ రాసింది అంటే కమెంట్. షీ టోల్డ్ దట్ షీ వాజ్ ఇన్ టియర్స్ వైల్ రైటింగ్ ద కామెంట్. అది ఇలా చాలా వచ్చాయండి, కొంత ఎమోషనల్ కామెంట్స్ చాలా వచ్చాయి. అండ్ వి ఫీల్ చదువుతున్నప్పుడు చాలా ఇట్స్ సో ఎమోషనల్ అండ్ టచింగ్ అనమాట. అంటే ఇంత మూవ్ చేస్తుందా ఒక్కొక్కరిని, ఇంత ఇట్స్ టచింగ్ దేర్ హార్ట్ అని ఇట్ ఫీల్ సో గుడ్, సో గ్రాటిఫైంగ్. సీరియస్ గా అసలు ఆ షార్ట్ ఓకే, అప్పటి నుంచి మనం ఆ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ అంటూనే ఉన్నాము. సో మనం కొంచెం ఆ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే మంచి అని నా ఒపీనియన్. షార్ట్ ఫిల్మ్ టూలో షార్ట్ ఫిల్మ్ వెళ్లే ముందు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, భరత్ గారు టైం సెన్స్ కానీ టోటల్ గా పంచువాలిటీ చాలా స్ట్రిక్ట్ అని విన్నా, సారీ కరెక్టే అంటారా? అంటే మాక్సిమం నేను ట్రై చేస్తా అండి, ఎందుకంటే మీకు తెలిసిందే షూటింగ్ అంటే మనీ ఇస్ ఇన్వాల్వ్, టైమ్ ఇస్ మనీ. మనం మన వల్ల ఎవరి వల్ల ఏం లేట్ అయినా మొత్తం ఇట్ ఎఫెక్ట్స్ ది ప్రొడ్యూసర్. పాపం వాళ్ళు మన మీద అంతా ఖర్చు పెట్టి, మన మన జాబ్ చిన్నదే ఉంటుంది, యాక్టర్ యాక్టర్ పని చేయాలి లేకపోతే వేరే వాళ్ళు వేరే పని చేయాలి, బట్ ఇట్ ఆల్ యాడ్స్ అప్ టు ది ప్రొడ్యూసర్. మనం ఏ చిన్న తప్పు చేసినా హీ హ్యాస్ టు బేర్ ది కాన్సిక్వెన్సెస్. సో మనల్ని నమ్మబెడుతున్నారు కాబట్టి ఆ గిల్ట్ ఫీలింగ్ తో మనం ఎందుకు ఉండాలని చెప్పి ఐ ట్రై టు బి పంచువల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. మన కాలేజ్ లో మాట్లాడతాము. హలో, వాళ్ళే ఉన్నారా? యా హాయ్, హాయ్, భరత్ గారితో మాట్లాడచ్చు అండి? మాట్లాడచ్చు. మీ పేరు చెప్తే భరత్ గారు మీ పేరుతో మాట్లాడతారు. పేరు చెప్పండి ఫస్ట్. యా, నా నేమ్ లావణ్య అండి. లావణ్య, మాట్లాడండి. ఓ వావ్, లావణ్య గారు హాయ్. హాయ్ భరత్ గారు, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? Doing great, thanks for asking. Chala excited ga undi. Bharat gare na nisanga? Avunandi, Bharat te matladutna. You can trust on Telugu NRI radio. And you can trust on RJ Bhargavi also. Okay. Lavanya, I'm really happy talking to you from my side too. Endukante mee perto mem oka pedda cinema teesam. Mood parts. Yeah, chusano. And yeah. More than 100-200 times film in watches. And really it is wonderful and chaala baaga act chesaru. And actually nee life lo jeriginatkarni chaala chaala baaga chesaru. Thank you andy, thank you so much, glad that you liked it. And Rohini Ravana character chesina asalu Rohini gari ite asalu jumpesarandi, asalu enta baaga chesarante రిలీజ్ అంటున్నారా? యా యా, అవునండి. ఈవెన్ ఈవెన్ వి ఫెల్ట్ ది సేమ్, బట్ సంహౌ థ్యాంక్ యూ సో మచ్, దట్ సో స్వీట్ ఆఫ్ యూ, సో కైండ్ ఆఫ్ యూ. అండ్ యా, మీకు అనిపించినట్టు మాకు అనిపించింది. సో మేము అదే ప్లాన్ చేస్తున్నాం అండి టు మేక్ ఇట్ అ థియేట్రికల్ రిలీజ్, బట్ ఇప్పుడు చేసింది కాకుండా ఒక 60% ఇంకా స్టోరీ ఇంప్రూవైజ్ చేసి వీఆర్ planning to do a feature film in terms of everything, improving technicalities, improving story, everything. Canvas penchi inka theatrical release cheddamani we are writing the script as of now. And producers kosam we also started a campaign, crowdfunding. Koncham ee lockdown ayipothe ante aa movie ki kuda meere nandi
యా నేనే అండి హోప్ఫుల్లీ థ్యాంక్ఫుల్లీ రోహిణి గారు కూడా యాక్ట్ చేస్తున్నారా అవి ఇంకా వేరే కాస్టింగ్ కన్ఫర్మ్ అవ్వలేదండి ఇంకా ఒకసారి స్క్రిప్టింగ్ అయిపోతే దెన్ డేట్స్ అన్ని కుదరాలి అండ్ మిగతా అందరితో కూడా ఒకసారి మాట్లాడాలి ఆప్షన్స్ అన్ని చూసుకొని దెల్ గో ఫార్వర్డ్ ఒక చిన్న క్వశ్చన్ కెన్ ఐ ఆస్క్ యు యా ప్లీజ్ సార్ ఆర్ యు మ్యారీడ్ ఆర్ సింగిల్ ఐ లివ్ అండ్ ఐ యామ్ నాట్ మ్యారీడ్ థ్యాంక్ఫుల్లీ ఇఫ్ యు డోంట్ మైండ్ Yeah, sorry? Will you marry me, sir, if you don't mind? Oh, marry you. కాదండి లావణ్య గారు నేను నన్ను ఎలా చెప్పమంటారు జస్ట్ ఇలా మాట్లాడేసి చెప్పమంటారు హౌ వుడ్ ఐ నో సో ఈవెన్ యూ నో దట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి జడ్జ్డ్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ ఇట్స్ నాట్ అ సింపుల్ ప్రాసెస్ అండ్ ఐఎమ్ రియలీ స్కేర్డ్ అబౌట్ దిస్ ప్రాసెస్ Definitely, thank you, auntie. Call this madlan nandu. Thank you a lot. Kunisha, hello. Okay. Yeah, chapman love me. Bharat karu accident in Sri and Sri Dharani. Bargavi garu, this is. Chapman. This is Sri Dharani. Aina voice match madlar taro. The director and producer of True Love and Yes, director iddaru okay sari ikkada undadam it's serious naaku chaala happy ga undi Bro meeru chaala mandini prank chesaru nenu eppudu avvaled anukunna yeah you pranked me live already malli part 1 lo upload chesanu malli second time kaani chaala sexy ga undi mee voice Sridhar garu bonda real ga ammai laage undi థ్యాంక్ యూ అండి బాయ్ సో నెక్స్ట్ మన కాజాగ లైన్ లో ఉన్నాను మాట్లాడదాం హలో నమస్తే అండి భాగ్యవి గారు నమస్తే అండి బాగున్నా బాగున్నా భరత్ గారు మాట్లాడండి భరత్ గారు హాయ్ అండి హూస్ దిస్ పేరు ఖాజా అండి ఫ్రమ్ గుంటూరు ఖాజా గారు హాయ్ అండి హాయ్ సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నా అండి అండ్ గుంటూరు నుంచి చాలా లవ్ ఉన్నట్టుంది వన్ మోర్ కాల్ ఫ్రమ్ గుంటూరు ఎన్ఆర్ఐకి ఎన్ఆర్ఐకి డైలీ కాల్ ఓ చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలాంటి వ్యక్తులతో మాట్లాడతాము ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి ఇలాంటి కళాకారుల్ని పరిచయం చేస్తూ కొత్త విషయాలు కూడా మేము తెలుసుకుంటున్నాము వాస్తవంగా నాకు షార్ట్ ఫిల్మ్ గురించి ఐడియా లేదండి బట్ మీకు వస్తున్న ప్రశంసల దృష్ట్యా నేను ఒక విషయం చేశాను సినిమా కష్టం చాలా కష్టం చాలా బడ్జెట్ చాలా జనాలతో కూడుకున్నది బట్ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి కొంత సమాజానికి పనికొచ్చే చాలా విషయాలు మనం చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పొచ్చు ఎలక్షన్ గురించి దేశభక్తి గురించి సమాజానికి ప్రశ్నించే విషయాల గురించి ఒక స్నేహ బంధంలో కొన్ని కొన్ని విలువల గురించి విలువ ఎథిక్స్ అంటే అలాంటివి కూడా కొద్దిగా శ్రద్ధ మనసు పెట్టి అంటే చిన్నవాడికి చెప్పేంతతో కాదు ఒక ఆలోచించిందండి మీకు మెటీరియల్ గా ఉపయోగపడుతుందేమో ఈ కోణంలో కొద్దిగా ఆలోచించి వినోదంతో తీసుకొని ఇలాంటి చెప్పడం వల్ల ప్రజల్లోకి వెళుతుంది కొద్దిగా ఆలోచింపజేసే విధంగా ఉంటే మంచిదని నా తరపు చెప్పాలని అనిపించింది సార్ అందుకే చెప్పాను Sure, and definitely I will take that into consideration. And that's a very great advice you have given. Maaku kuda anipistundi evana cheppedappudu entha mandi ventunnappudu andulo evana paniki vache point untu chaala baaguntadu kada ani in the same way we observe True Love and ane okati theesam short andulo we talked about caste bias gurinchi ee caste system valla కమర్షియల్ వల్ల కూడా
అవును, నేను ఇలాంటి టచ్ చేయడానికి వీలు పడతలేదని నా ఉద్దేశం అండి. అంటే అన్ని అన్ని కోణాల్లో తీయటం వల్ల ప్రజల్లోకి వెళ్తుందో లేదో అనే ఉద్దేశంతో కూడా టచ్ చేయరు చాలా మంది. ఎగ్జాక్ట్లీ చెప్పే సార్ రెడీ నాకు అర్థమవుతుంది. ఇది కూడా ఇంక్లూడ్ చేసి చెప్పినట్లయితే మనసులోకి వెళ్తుంది, ఇంకా మీకు మంచి పేరు వస్తుంది, ఇంకా మంచి మంచి అంటే నటుడు అన్ని పాత్రలు చేసి ఇచ్చారు కదా సార్, కోణంలో మీరు అన్ని చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. Definitely, definitely. I hope the universe should give me such scripts. Thanks and call చేసి మన లైక్ భరత్ గారికి అడ్వైస్ ఇచ్చా. థాంక్స్ అ లాట్. మనం మొబైల్ కాల్ చాలా మంది లైన్ లో ఉన్నారు, మాట్లాడతాము. బై. హలో హలో హలో, పేరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ భరత్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు? డిస్టర్బెన్స్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ అది మీ ఎవరైతే కాల్ లైన్ లైన్ కాల్ ఉన్నారు ఎవరన్నా? సాయి కుమార్ మొబైల్ కాలర్ ఉన్నట్టున్నారు, అందుకే మీకు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూట్ లో ఉండమని చెప్పండి. మీ పేరు ఏం పేరు? ఓల్డ్ సిటీ పిల్ల గారు. ఓల్డ్ సిటీ పిల్ల అంటున్నారు, మళ్ళీ మీ పేరు ఏంటి అంటారు? ఏంటండి అంటే మీ పేరు ఓల్డ్ సిటీ పిల్ల? నేను భరత్ గారితో మాట్లాడుకుందామా? సాయి కుమార్ గారు మాట్లాడదామండి. హలో, అసలు వాళ్ళతో మాట్లాడండి, నాకంటే డిస్టర్బెన్స్ గా ఉంది, నేను మ్యూట్ లో ఉంటా, లైన్ లైన్ తో మాట్లాడండి. హలో భార్గవే గారు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, యూ కెన్ చెక్ ప్లీజ్. హలో మేడం, చెప్పండి మీ పేరు. నా పేరు పావని. పావని గారు, భరత్ గారు మాట్లాడండి. పావని గారు, హాయ్ పావని, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది మీతో మాట్లాడితే. నాకు కూడా అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్. ఓ నైస్. సో మీరు యాక్టింగ్ సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చేస్తుంటారండి? స్టూడెంట్? స్టూడెంట్, yes. ఓకే, సో అన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసారా? ట్రూలో ఉండి ఒకటే చూసారా? అన్ని చూసాం సార్, మీ షార్ట్ ఫిల్మ్స్ అన్ని. మీకు పెద్ద ఫ్యాన్ మేము. అవునా? థ్యాంక్ యూ అండి. వాట్స్ యువర్ ఫేవరెట్? ఐ నో ట్రూలో అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుర్రాళ్ళు. ఓకే ఓకే, ఆల్మోస్ట్ అన్ని. నైస్ నైస్. మీ కాలేజ్ లో అందరికి చూపించారా? మీ కాలేజ్ లో అందరికి చూపించారా? మీ ఫ్రెండ్స్ కి, వేరే వాళ్ళకి? మేము మా ఫ్రెండ్స్ అందరికి మీ గురించి చెప్తా ఉంటాం. అనిత క్రియేషన్స్ ఆల్మోస్ట్ భరత్ బందర్ యాక్టింగ్ ఇస్ సూపర్ షార్ట్ ఫిల్మ్స్ అందరు. థ్యాంక్ యూ అండి, ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నారు నాకు మీ కాలేజ్ లో. సో స్వీట్ ఆఫ్ యూ పావని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పావని గారు కాల్ చేసి మాట్లాడినందుకు. బాయ్, టేక్ కేర్ పావని. బాయ్. సో సాయి కుమార్ గారు, భరత్ గారు, సాయి కుమార్ గారు చెప్పండి. నేను, నా పేరు సాయి కుమార్, నేను ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా. మీకు పబ్లిక్ లా తొందరగా పబ్లిక్ లో మీకు ఏ షార్ట్ ఫిల్మ్ నీకు నేమ్ తీసుకొచ్చింది? మోస్ట్లీ ట్రూ లవ్ అండి. ట్రూ లవ్ ఏనా? ఓకే ఓకే. ఈ ఈ అమ్మాయి మీ మీ షార్ట్ ఫిల్మ్ లో వాయిస్ ఓవర్ ఇచ్చిందా, ఈ ఓల్డ్ సిటీ పిల్ల? లేదండి, ఐ డిడ్ గెట్ టు వర్క్ విత్ హర్ టిల్ నౌ. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ లో వాయిస్ ఓవర్ చాయ్ తీపియండి మీకు. షూర్ షూర్, ఐ డెఫినెట్లీ రికమెండ్. అండ్ భార్గవి గారు, మీ వాయిస్ నిజంగా బాగుంది. భరత్ గారు, నెక్స్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీ షార్ట్ ఫిల్మ్ నేమ్ ఏంటి, ఎప్పుడు వస్తుంది? టైటిల్ అయితే ఇంకా పెట్టలేదండి, బట్ అంటే షార్ట్ ఫిల్మ్ ఏం లేదు, విఆర్ వర్కింగ్ ఆన్ మూవీ అండి, ఫీచర్ ఫిల్మ్. యా. ఓ వావ్. అండ్ నేమ్ మూవీని?
అదే అది ఇంకా టైటిల్ పెట్టలేదండి అండ్ ఆల్సో వెబ్ సిరీస్ దానికి కూడా టైటిల్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు బట్ అంటే ఎవరి డైరెక్షన్ లో తీస్తారు ఎవరితో తీస్తారు ఎవరు కాంబోలో తీస్తారు మీరు వెబ్ సిరీస్ వచ్చేసి భార్గవ్ మాచర్ల అని తను ఒక చాలా మంచి డైరెక్టర్ అండి హీస్ ఇన్ టు వెబ్ సిరీస్ ఇంతకుముందు కైలాసపురం అండ్ నాది కూడా వేరే వెబ్ సిరీస్ అవి చేసాం మేము కలిసి అండ్ మూవీ వచ్చేసి కంప్లీట్లీ కొత్త టీం అండి కొత్త టీమ్ తో ఎందుకంటే చూడొచ్చు తెలియదు కదా మాకు ఇప్పుడు సపోజ్ ఇంతమంది ఇప్పుడు నీ గురించి ఎన్ఆర్ఐ రేడియో వినే వాళ్ళందరూ ఆల్రెడీ నీ షార్ట్ ఫిల్మ్ చూస్తారు అలాగే మూవీ కూడా చూడొచ్చు కదా నెక్స్ట్ ఏం మూవీ అని ఎవరితో చేస్తున్నారని అడుగుతున్నాను యా ఎగ్జాక్ట్లీ అదే మూవీ కంప్లీట్లీ కొత్త టీమ్ అండి డైరెక్టెడ్ బై సిద్ధార్థ్ గారు కూడా కొత్త డైరెక్టర్ సో ఓకే కంప్లీట్ అయిన తర్వాత ఓల్డ్ సిటీ పిల్ల ఈ భరత్ గారిని మళ్ళీ తీసుకురండి ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకంటే మనం కూడా చూడొచ్చు కదా కానీ షార్ట్ ఫిల్మ్ లో ఖచ్చితంగా ఈ భార్గవ్ గారికి ఆఫర్ ఇవ్వండి ఓకే రైట్ బై థ్యాంక్ యూ ఉంటానండి డెఫినెట్లీ భార్గవి గారు మీ ఫ్యాన్స్ కూడా వదిలిపెట్టలేదు మమ్మల్ని మీరు చెప్పారు కదండి లైక్ ఎట్లా ఫ్యాన్స్ ఉండడం అని చెప్పి దేవుడు అని చెప్పి ఏదో దేవుడు అని కట్టి వాడేలా ఇచ్చిన తీసుకోవడం బెటర్ కదా వదిలేదు హ్యావ్ ఏ గుడ్ వాయిస్ ఐ కెన్ సీ దట్ హౌ మీరు ఆర్జి ఎలా అయ్యారు ఆర్జి మాట్లాడడానికి మాట్లాడిద్దాము హలో చెప్పండి నా పేరు ఇందు అండి ఇందు ఇందు జోలికి రావద్దు చంపేస్తా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఇందు థ్యాంక్ యూ హాయ్ భరత్ హౌ ఆర్ యూ ఐ యామ్ ఆసమ్ అండి హౌ ఆర్ యూ ఫైన్ అండి I'm just having a great time with RJ Bhargavi garu and all my fans thanks to Telugu NRA థ్యాంక్ యూ మేము ఆఫ్టర్నూన్ నుంచి చాలా వెయిట్ చేస్తున్నాం మార్నింగ్ 10 నుంచి ఎప్పుడు స్టార్ట్ అయిద్దానని అవునా ఓ మై గాడ్ దట్స్ సో స్వీట్ ఆఫ్ యు అండి ఆ శ్రీగారి వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన దగ్గర నుంచి చాలా వెయిట్ చేస్తా ఉన్నాము ఓ సో స్వీట్ ఆఫ్ యు అయితే మీరు షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఫాలో అవుతారు అనుకుంటారు రెగ్యులర్ గా ఆ చాలా వాట్స్ యువర్ ఫేవరెట్ అండి నా ఫేవరెట్ అంటే మీరు నిత్యాశ్రీ అనే అమ్మాయితో ఒకట్లా షార్ట్ ఫిల్మ్ చూసారు కదా అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిన తర్వాత వేరే అతను పేరు చేస్తే వెళ్ళిపోతే మళ్ళీ వస్తే మీరు దాని గురించి చెప్తారు అవునండి మనసవైన షార్ట్ ఫిల్మ్ పేరు నాకు చాలా ఇష్టం అండి ఓ థ్యాంక్ యూ అండి నాకు కూడా చాలా నచ్చింది అది అండ్ డైరెక్టర్ కూడా ఫస్ట్ టైం తను మురళి అని ఇట్స్ ద ఫస్ట్ టైం తనకి రైటింగ్ కూడా ఓన్గా చేసుకున్నాడు బట్ హీ హాస్ రిటన్ బ్యూటిఫుల్లీ డైలాగ్స్ అవి కూడా దాని తర్వాత మిడిల్ ఫింగర్ కూడా బాగుంది అంటే నెక్స్ట్ ఏం జరిగింది అని ఎగ్జైటింగ్ ఉంది కదా అది ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థ్రిల్లర్స్ అది బాగుంది మళ్ళీ మీరు ఒకటి విలన్ గా చేశారు అదే ఆ అమ్మాయితోనే ఇంకో షార్ట్ ఫిల్మ్ చేశారు కదా మీ బర్త్డే గురించి అవునవును ఎవడాడు పేరు అది కూడా నచ్చింది విధంగా అంటే అన్నిట్లో షూట్ అయ్యారు అని అనిపిస్తుంది అది చూసిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ అండి అంటే అన్ని క్యారెక్టర్లు కానీ రొమాంటిక్ గా కానీ ఫ్రెండ్లీ గా కానీ టెన్షన్ గా కానీ విలన్ గా అన్నిట్లో షూట్ అయ్యారనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత థ్యాంక్ యూ అండి వెరీ హ్యాపీ మీకు అన్ని నచ్చాయని ఎందులో తిడతారు అనుకున్నా ఇది ఎందులో చేసావు ఇది బాగాలేదు కదా అని థ్యాంక్ యూ అండి యువర్ పాజిటివిటీ యువర్ లవ్ ఇట్ హెల్ప్స్ us a lot చేస్తే
యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. మీకు ఏం నచ్చబోయినా యు కెన్ ఆల్వేస్ టెల్ us. నచ్చబోతే కొంచెం బెటర్ గా పిఎన్ నేమ్ చెప్తాను నేను. తన ఎంత ఎక్సైటెడ్ గా ఉంది మీతో మాట్లాడడానికి, చాలా మంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, సో బాయ్ చెప్పే టైం వచ్చేసింది మీకు. సారీ అండ్ థాంక్స్, థాంక్స్ అ లాట్. హలో, హాయ్ హాయ్ భార్గవి. హాయ్ హాయ్ చందరా, ఎలా ఉన్నావు? హలో సుమన్ భరత్ గారితో మాట్లాడండి. హాయ్ భరత్ గారు, హౌ ఆర్ యూ? హాయ్ అండి, ఐ యామ్ ఆసమ్. సారీ ఐ డిడ్ంట్ గెట్ యువర్ నేమ్. చందనానా? భార్గవి. భార్గవి, మై నేమ్ ఇస్ భార్గవి. సారీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సారీ. సేమ్ నేమ్ ఆఫ్ యువర్ ఆర్జే అండి, భార్గవి. ఓ భార్గవి, భార్గవి కాలింగ్ భార్గవి. యా, యాక్చువల్లీ భరత్ గారు మీరు మా తెలుగు రేడియోకి వచ్చారు కాబట్టి యూ విల్ గెట్ మోర్ ఫ్యాన్స్ అండి. యాక్చువల్ గా నేను షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు, డెఫినెట్ గా ఇప్పుడు చూస్తాను. ఓ థ్యాంక్ యూ సో మచ్ భార్గవి. యా, మీ తెలుగు అన్నారే రేడియో. థ్యాంక్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి ఏమన్నారు? అదే మీ తెలుగు అన్నారే రేడియోతో నేను ఇంకా ఎక్కువ ఏరియాస్ కవర్ చేస్తున్నా. యా డెఫినెట్ గా, మీ మూవీ రెడీ టు రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్ కి మళ్ళీ వచ్చేయండి. Definitely, definitely. Yeah. Movie name అనలేదు అన్నారు కదా, ఓకే నేను స్టార్టింగ్ నుంచి వింటున్నాను. ఓకే అండి, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బారు, బాయ్. బాయ్ బారు. థ్యాంక్స్ అక్క, బాయ్. బాయ్ భారత్. సో దట్ వాజ్ ద థింగ్ అనమాట. అండ్ ఇప్పుడు మన కాలర్స్ అందరూ లైక్ చిన్న గ్యాప్ ఇచ్చారు అనమాట, ఈ గ్యాప్ లో నాకున్న క్వశ్చన్స్ అడిగేస్తారు భరత్ గారు, మీకు మళ్ళీ కాల్ వచ్చేస్తారు. థింగ్ ఏంటి అంటే, మనం ఎన్నో క్వశ్చన్స్ అనుకున్నాం బట్ అవన్నీ ఇప్పుడున్న టైం లో అడగలేము కూడా. చెప్పాలి అంటే ఇంకో 5 మినిట్స్ ఉంది, మన సైనింగ్ అవుట్ కూడా చెప్పేసే టైం అయిపోయింది, సీజన్ చాలా తొందర అయిపోయింది. బట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగేద్దాము కొంచెం ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే మీరు మా షోకి వచ్చారు అంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ గురించి ఇవన్నీ బయట ప్రమోషన్స్ లో కూడా ఎక్కడో చెప్తూనే ఉంటారు, సో షార్ట్ ఫిల్మ్ చెప్పడం అనేది ఓకే మీకు అది కామన్ కావచ్చు, బట్ మీ కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా తెలుసుకోవాలి అని చెప్పి చాలా మంది లిజనర్స్ కి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా, అలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కొన్ని అడగబోతున్నా. ఓకే, సో ఏమను కావాలంటే లైక్ ఏది ఎక్కువ క్రేజీ అంటే దేని మీద ఎక్కువ ఇష్టం? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. యు ఆర్ క్రేజీ అబౌట్? ఐఎమ్ క్రేజీ అబౌట్ మూవీస్ అండి. మూవీస్ ఐ సీ అ లాట్ ఆఫ్ మూవీస్. ఆబ్వియస్ అంటారా? సో నెక్స్ట్ క్వశ్చన్ అడగనా? యా, కొంచెం అంటే నాకు డిస్టర్బెన్స్ వస్తుంది, యు కెన్ కరెక్ట్ దట్ ఎక్కడన్నా. ఫేవరెట్ సాంగ్ మా టూ లవ్ ఎండ్ లోనే కలిసే ఉందాం అనుకున్నా. అమ్మో, అది ఫేవరెట్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు అది పోతుంది, మళ్ళీ వినకూడదు అనుకుంటారు సాంగ్. లేదు, భరత్ గారు పాడారు కాబట్టి అది ఎలా ఉన్నా స్వీకరిస్తారు అన్నమాట. ఓకే, పిఆర్ బ్రో, ఐఎమ్ సారీ మీ పాటను కూరికేస్తున్నందుకు. అండ్ అపర్ణ గారు, ఐఎమ్ సారీ మీకు కూడా, మీరు చాలా బాగా పాడారు, బట్ ఏమైనా మీరు తిట్టుకోవాలనుకుంటే ఆర్జే భార్గవి గారిని తిట్టుకోండి, వేసుకోండి. చెప్పండి, నామిన్ చేసేసారా?
కలిసే ఉందామనుకున్న కలలంటూ కూర్చున్నా, నిజమయ్యే క్షణం ఎదురయ్యేసరికి ఇంతగా మారాలా. నీలోనే జీవిస్తున్నా, నీతో జీవితం అనుకున్నా, బదులుగా మిగిలిన బాధల భారం బ్రతకాల. ఇరుగురు కన్నా ఈ కలలో చెరియొకరైనా, ఈ కథలో నేరం చేసిందెవరు అంటూ అడిగే ప్రశ్న ఎగలాల. మనదనుకున్నా రేపటిలో మనమేమయ్యాం, ఇంతటిలో సాయం చేసే బంధం బంధించేస్తే వద్దని చెప్పాల. మేమే చేశాము 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 రాశాము. సారీ ఎవ్రీవన్. భరత్ గారు ఎవరైనా చెప్పింది మీరు పాటను కూనీ చేస్తారని చెప్పి? మీరు కూనీ అని చెప్పేది చేయలేదు తెలుసు, ఇంకా లైన్ లో పెట్టి దాన్ని. సీరియస్ గా చాలా బాగా పాడారు. కొంచెం వర్కౌట్ చేసేసి మీరు సింగర్ గా ట్రై చేస్తే నాకు తెలుసు సింగర్ కూడా అయిపోతారు అనుకుంటా. మీరు అందరికి కాంపిటీషన్ వద్దండి, నన్ను రేపు ట్రాల్స్ లో వేసుకుంటారు అంటే అంటారా? అంతే చిన్నప్పుడు ఉండేది ఇష్టమైన హీరో సినిమా సినిమా ఖుషి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ ఒకడు చూసినప్పుడు మహేష్ బాబు, ఇలా మారుతూ ఉండేది. బట్ ఇప్పుడు ఇంత వెన్ ఐమ్ క్లోజ్ టు యాక్టింగ్ సో మచ్, నాకు ఫేవరెట్ పర్ఫార్మెన్స్లు అయిపోయినాయి మోర్ దెన్ హీరో. అంటే ఎప్పుడు మనకి ఒక హీరో అన్ని సినిమాల కన్నా పర్ఫార్మెన్స్లో నచ్చుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ రీసెంట్గా జెర్సీలో నాని గారిది, అండ్ ఐ కెన్ సే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో నవీన్ పాల్ శెట్టి, దోస్ ఆర్ పర్ఫార్మెన్సెస్ ఐ లైక్ ద లాట్ ఎక్స్ట్రీమ్లీ. మేము చేసినప్పుడు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని అనుకోలేదండి. బట్ ఓన్లీ వన్ థింగ్, వి స్టేడ్ ఆనెస్ట్ టు ద స్టోరీ. అది నిజంగా జరిగింది జరిగినట్టు తీశారు శ్రీధర్ రెడ్డి గారు. అండ్ in spite of many difficulties we've done it, and honesty maybe antamandiki nachindi anukunta story lo, and we are also trying to make it big silver screen movie ga cheddamani plan chestunnam. Script writing is going on, and crowd funding kuda pettam. We are welcoming producers, and hope you'll enjoy it more than True Love and Short Film. And thank you so much Telugu NRA Radio and RJ Bhargavi. I really enjoyed the show. We had very funny moments and very touching moments. It's so good. It's like full of life and party 1 hour. Thank you so much. I had a great time. ఇన్ఫర్మేషన్ సో దీనికి డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్టోరీ రైటర్ స్క్రీన్ ప్లే అని శ్రీధర్ రెడ్డి గారు అనమాట. సో ఈ మూవీ ఈ షార్ట్ ఫిలిం దీని షార్ట్ ఫిలిం అన్నాం కన్నా నాకు తెలిసి ఇండిపెండెంట్ మ్యూజిక్ కాదు, ఇప్పుడు ఇండిపెండెంట్ మూవీ కూడా వచ్చిందనమాట. దీంతో దీని ఇండిపెండెంట్ మూవీ కూడా అనొచ్చు. సో 60% స్టోరీ చేంజ్ చేసి దీన్ని మూవీగా తీద్దామని ప్లాన్ లో మీరు ఉన్నారు ఇందాక మీరు చెప్పిన. అండ్ ఈ ఇందులో లవ్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ కూడా, ట్యాగ్ లైన్స్ అనేవి చాలా వచ్చినాయి. అండ్ దీనికి స్టోరీ ఇంత బాగా రాసిన శ్రీధర్ రెడ్డి గారికి, డైలాగ్స్ లో దీనికి ప్రాణం పోసిన వినయ్ కుమార్ గారు, లైక్ ఒక్కొక్క ఉన్న డైలాగ్ కానీ దానికి ఉన్న ఇంపాక్ట్ కానీ అసలు టూ మచ్ అనమాట. ఒక్కొక్క డైలాగ్ వింటుంటే ప్రతి ఒక్క లిజనర్స్ కి గానీ అది ఇట్లా అటాచ్ అయిపోయింది అనమాట ఆ డైలాగ్స్ అన్ని కూడా టూ మంత్స్. అండ్ డైలాగ్స్ పక్కన పెట్టేస్తే, పక్కన పెట్టకుండా లైన్ అనమాట, గురించి మాట్లాడుకోవాలి. పిఆర్ ప్రొడక్షన్స్ పెద్ద రోహిత్ గారు, సో తను ఇచ్చిన ఈ మ్యూజిక్ అసలు చెప్పకూడదు. అసలు చాలా మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి, కాకపోతే ఎక్కడన్నా సరే కానీ ఈ ట్రూ లవ్ ఎంత ఒక చిన్న మ్యూజిక్ వచ్చిందంటే అరే ఇది ట్రూ లవ్ ఎండ్ అని ఇట్లా గుర్తుపట్టేస్తారు అనమాట. అంత డిఫరెంట్ గా వచ్చింది మ్యూజిక్ కూడా.
సో చాలా బాగుంది, చూసిన లైక్ చూడడం కాదు విన్న ప్రతి ఒక్కరికి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు పాడారే పాట అమ్మో మళ్ళీ గుర్తు చేశారా ఆ మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారికి మళ్ళీ సారీ. లేదు సారీ చెప్పాలి, ఇంకా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి తప్ప సారీ చెప్పాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్స్ చెప్పాలి లైక్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ ఇంకొక లైన్ కూడా ఉంది ఆ సాంగ్ లో ఏంటి అంటే ఒక్కసారి మీరు పాడతారా, వి బోత్ విల్ సింగ్. ఎందుకంటే ఆ లైన్ లో ఇంపాక్ట్ చాలా ఉంటది అన్నమాట. నింగి నేల ఏకమైనా నీ ప్రేమ ఎవరు తీసుకెళ్లరు, నీకై రాసుంటే నీదే నమ్ముంటే. నింగి నేల ఏకమైనా నీ ప్రేమని ఎవరు తీసుకెళ్లరు, నీకై రాసుంటే నీదే నమ్ముంటే. మన డెస్టినేషన్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది అంటే అది ఎటు తిరిగినా ఎట్లా పోవాల్సింది అదే ప్లేస్ కి. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ లిరిక్స్ ఆల్సో పెన్డ్ బై పిఆర్ గారు, పెద్దపల్లి వాయిస్. చాలా బాగా రాసి చాలా బాగా మ్యూజిక్ మిక్స్ లైక్ ట్రూ లవ్ ఎండ్ అనేది ప్రతి ఒక్క ఏమంటారు ప్రతి ఒక్క చిల్డ్రన్ కి కానీ ప్రతి ఒక్క అడల్ట్ కానీ ప్రతి ఒక్క పేరెంట్ కానీ ప్రతి ఒక్కరికి హార్ట్ టచింగ్ అనిపించింది. అండ్ మెయిన్ ఆ సీన్ దగ్గర ఇక్కడ క్యాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు లైక్ హీరో ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు అంటే పడుకొని అక్కడైతే ఆల్మోస్ట్ ఆ సీన్ చూస్తే మాత్రం ప్యూర్స్ అయ్యారు కళ్ళు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు షట్ ఇప్పే సిచ్యుయేషన్ అంటే వాళ్ళకి అది రిటర్న్ బై వినయ్ కుమార్ వక్కపట్ల రైటర్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రిటర్న్ ఆ సీన్. మన ఇంటర్వ్యూ మన ట్రూ లవ్ ఎండ్ గురించి సో థ్యాంక్స్ చేసినా మీకు అండ్ చాలా పెద్ద ఫ్యాన్స్ అన్నమాట. సో ఇప్పుడు మన షో టైం అయిపోయింది, మనం బై కాల్ చేస్తాం ప్రతి ఒక్కరికి. మీ ఇంత టైం లో మాకు కాల్ చేసి భరత్ గారితో మాట్లాడినందుకు అండ్ మా షోకి కాల్ చేసి మాట్లాడినందుకు థ్యాంక్స్ 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 ఎలా ప్రతి ఒక్కరి పేరు తరఫున. అండ్ మన షో టైం అయిపోయింది, బై బై. మీరు వింటున్న ప్రవాసంలో గుండె చెప్పారు నారా రేడియో విత్ మీ ఆశ్రబర్గ్ మీ ఆల్ జరిగిల్లా.